చలికి వణుకుతున్నాం అయ్యో, చన్నీళ్ళ స్నానం గచ్చు మీదే నిద్ర, హాస్టల్లో స్టూడెంట్ల గజ గజ, సవలతులు లేక తిప్పలు, ఊడిన తలుపులు, రెక్కలు లేని కిటికీలు, మూలకపడ్డ గీజర్లు, దుప్పట్లు లేక బెడ్షీట్లే దిక్కు. ఏం పరిస్థితి చూడి హాస్టల్లలో పిల్లదారులు పిల్లలది. హాస్టల్ చుట్టూ కంప చెట్లున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు హాస్టల్ పక్కనే చెత్త పడేస్తారు. పెద్ద పెద్ద దోమలు వస్తున్నాయి. పొద్దున రాత్రి చలికి వణికిపోతున్నాం. దుప్పట్లు లేవు, బెడ్షీట్ రెండు బెడ్షీట్లు ఇచ్చిండ్రు, వాటినే ఒకదాన్ని కింద పరిచి మరోదాన్ని కప్పుకుంటున్నామని చెప్పి మాధవి. కేజీవీపీ నవాబ్పేట మహబూబ్ నగర్ జిల్లాలో ఇవి గిట్ల వండుకుంటున్నారు. కేసీఆర్ మనవడు, ఎమ్మెల్యేల మనవలు ఒక రోజు వండుకోరీడా, మీరు మీ పొరగారని మండబెట్టి తెలుస్తుంది. మంచిర్యాల జిల్లా తాంసీలో చలికి తట్టుకోలేక దుప్పట్లను మంచాలకు అడ్డుగా కట్టుకుని స్టూడెంట్లు గిట్ల వండుకుంటున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్టీ బాయ్స్ హాస్టల్లో గీజర్లు పంచేయక సల్లీలతో స్నానాలు చేస్తున్న స్టూడెంట్లు. నీళ్లను ఎండలో పెట్టి స్నానం చేస్తున్నాం. నేను 6వ క్లాస్ చదువుతున్నా. హాస్టల్లో మస్తు చలి పెడుతున్నది. పొద్దుగాల చల్లటి నీళ్లతో స్నానం చేసుడు కష్టమవుతున్నది. బకెట్ల నీళ్లు తీసుకొని చలికి వణుకుతున్నాం. అయ్యో, చన్నీళ్ల స్నానం గచ్చు మీదే నిద్ర, హాస్టల్లో స్టూడెంట్ల గజ గజ, సవలతులు లేక తిప్పలు, ఊడిన తలుపులు, రెక్కలు లేని కిటికీలు, మూలకపడ్డ గీజర్లు, దుప్పట్లు లేక బెడ్షీట్లే దిక్కు. ఏం పరిస్థితి చూడి హాస్టల్లలో పిల్లలది. హాస్టల్ చుట్టూ కంప చెట్లున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు హాస్టల్ పక్కనే చెత్త పడేస్తారు. పెద్ద పెద్ద దోమలు వస్తున్నాయి. పొద్దున రాత్రి చలికి వణికిపోతున్నాం. దుప్పట్లు లేవు, బెడ్షీట్లు ఇచ్చిండ్రు, వాటినే ఒకదాన్ని కింద పరిచి మరోదాన్ని కప్పుకుంటున్నామని చెప్పి మాధవి. కేజీవీపీ నవాబ్పేట మహబూబ్ నగర్ జిల్లాలో ఇవి గిట్ల వండుకుంటున్నారు. కేసీఆర్ మనవడు, ఎమ్మెల్యేల మనవలు ఒక రోజు వండుకోరీడా, మీరు మీ పొరగారని మండబెట్టి తెలుస్తుంది. మంచిర్యాల జిల్లా తాంసీలో చలికి తట్టుకోలేక దుప్పట్లను మంచాలకు అడ్డుగా కట్టుకుని స్టూడెంట్లు గిట్ల వండుకుంటున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్టీ బాయ్స్ హాస్టల్లో గీజర్లు పంచేయక సల్లీలతో స్నానాలు చేస్తున్న స్టూడెంట్లు. నీళ్లను ఎండలో పెట్టి స్నానం చేస్తున్నాం. నేను 6వ క్లాస్ చదువుతున్నా. హాస్టల్లో మస్తు చలి పెడుతున్నది. పొద్దుగాల చల్లటి నీళ్లతో స్నానం చేసుడు కష్టమవుతున్నది. బకెట్ల నీళ్లు తీసుకు